గుడ్ లక్ సఖి. ఎస్ వచ్చేసాను అమ్మయ్యా, వస్తానో రానో అనుకుంటూ ఉన్నారు కదా, వచ్చేసా వచ్చేసా. 3:30 అయింది కదా, గుడ్ లక్ సఖి అంటూ నేను వచ్చేసా. మరి మీరు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న రెండు నంబర్లో ఏదో ఒక నంబర్కి కాల్ చేసేయండి. గద్వాల్ వివో సొసైటీ అండ్ శ్రీదేవి డిజైనర్ స్టూడియో వాళ్ళు అందిస్తున్న హాంపర్స్ అండ్ సారీస్ కెల్ చెప్పవచ్చు. మరి నేను అడిగే క్వశ్చన్కి 15 సెకండ్స్ లోపలే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, 15 సెకండ్ దాటిన తర్వాత చెప్తే యూజ్ ఉండదు, ఒకవేళ కరెక్ట్ అయినా కూడా. ఓకే, ఆల్రైట్. మరి గుడ్ లక్ సఖిలో ఫస్ట్ లక్కీ కాలర్, హలో. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? రమ్య గారు. ఎక్కడి నుంచి? గుంటూరు నుంచి. ఎలా ఉన్నారు రమ్య? నేను బాగున్నా. మీరు అంత సీరియస్ గా మాట్లాడితే మాత్రం బాగోను. ఓ అమ్మో, ఇంత సరదానే. అయ్యో బాబాయ్, నేను తట్టుకోలేను. ఏం చేస్తుంటారు రమ్య? బీటెక్ చదువుతున్నాను. అది అక్కడ జరిగిన తప్పు. కొంచెం రిజర్వ్డ్ గా ఉన్నావు రమ్య, అలా వద్దు, కొంచెం చలాకీగా మాట్లాడు. ఓకే, బీటెక్? ఎన్నో ఇయర్ రమ్య? థర్డ్ ఇయర్. అండి అండి, అక్కర్లేదు, పద్మిని అని చాలు. సో ఏంటి మరి, కాలేజెస్ అవి ఉన్నాయా? లేదండి, ఇప్పుడు ఏం జరగట్లేదు. మొన్న ఎవరో కాల్ చేస్తే ఉన్నాయి, స్కూల్స్ కి వెళ్ళిపోతున్నారు అన్నారు. లేదు, నేను చెన్నైలో చదువుతున్నాను. ఓహో, చెన్నైలోనా? మరి అది అక్కడ లేవుగా. అవును, లేవు. మరి ఆన్లైనా, ఆన్లైన్ క్లాసెసా? అవునండి. ఏ డిపార్ట్మెంట్ రమ్య? కంప్యూటర్ సైన్స్ అండి. ఓ ఓకే. సో మరి ఆన్లైన్ లో అర్థమవుతున్నాయా రమ్య? పర్లేదండి, అర్థమవుతుంది. పర్లేదా? అంటే ఏది బెటర్ గా అనిపిస్తుంది, కాలేజ్కి వెళ్ళడం బాగుందా ఇలా ఇంట్లోనే బెటరా? కాలేజ్ ఎంజాయ్మెంట్ కదండి. ఇంట్లో ఉంటే అసలు ఏమన్నా ఉంటుందా? అసలు సో ఎన్నాళ్ళైంది ఇప్పుడు ఇంట్లోనే చదువుకోబట్టి? 1 మంత్ అయిందండి, 1 మంత్ నుంచి లాక్డౌన్ జరుగుతుంది. అంతకుముందు ఎన్నాళ్ళు ఇంట్లో ఉన్నారు? అంతకుముందు 1 ఇయర్ పైన ఉన్నాను. 1 ఇయర్? మరి ఎగ్జామ్స్ రాసారా ఇంతకి మీ బ్యాచ్? లేదండి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. తోసేసారా లాస్ట్ ఇయర్? అయిపోయింది. హ్యాపీ కదా, ఈ ఒక్కటి బాగుంది కదా. అది ఇంట్లో అయితే బోర్ పడుతుందంట, ఫ్రెండ్స్ ఉంటారు కాలేజ్ లో, ఎగ్జామ్స్ మాత్రం వద్దు, తోసేయచ్చు. మీ ఫ్రెండ్ అబ్బా కరోనా, మీ స్టూడెంట్స్ ఫ్రెండ్ కరోనా. ఎగ్జామ్స్ వరకు మాత్రమే ఫ్రెండ్. ఎగ్జామ్స్ అయిపోగానే మళ్ళీ వెళ్ళిపోతాము. ఎగ్జామ్ టైమ్ లో వచ్చేసి లాక్డౌన్ పెట్టేసి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పోవాలి. బాగుంది కదా, అప్పన బంగారు తల్లి అప్ప దోశ అప్పురం వరా. సరే, మరి ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా రమ్య? రెగ్యులర్ గా చూస్తా, లేకపోతే ఈ మధ్యనేనా? ఈ మధ్యనే. ఓకే, గుంటూరు నుంచి రెగ్యులర్ గా కాల్స్ వస్తాయి తెలుసా? ఇప్పుడు తెలుసుకో, డైలీ వస్తాయి. ఇదిగో ఈ రోజు ఫస్ట్ కాలర్ కూడా గుంటూరు నుంచే. ఓకే, జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన క్వశ్చన్స్ కాబట్టి నీకు నేను పెద్దగా క్లూస్ కూడా ఏమి ఇవ్వక్కర్లేదు కదా? అక్కర్లేదు అబ్బా. ఫస్ట్ టైం ఒక కాలర్ ఇలా చెప్తుంది అసలు, నాకు క్లూస్ వద్దు అని. ఆహా, ఉండాల్సిన వాళ్ళు, అసలు మీలాంటి వాళ్ళే ఉండాలి అసలు. సూపర్ రమ్య, సూపర్. ఓకే, మరి క్వశ్చన్ ఏంటో చూసేద్దామా? చెప్పండి. రైట్, మరి చూద్దామా క్వశ్చన్ ఏంటో? చూద్దాం కాదు, నేను అడిగేస్తాను, విను, విని ఆన్సర్ చెప్పు. ఓకే ఓకే ఓకే, గుడ్ లక్ సఖి. అండ్ యువర్ క్వశ్చన్ ఈజ్, భూమిపై పుట్టే ప్రతి బిడ్డ నరకానికి దారితీస్తాడు అని ఎవరు పేర్కొన్నారు? మల్దాస్, రోస్టవ్, మిర్దాల్, ఎవరు కాదు. 15 సెకండ్స్. మల్దాస్ అనుకుంటున్నానండి. మల్దాస్? షూర్? తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నేనే చెప్పాలి. ఓకే, మల్దాస్ అని చెప్పింది కరెక్టా రాంగ్? కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సూపర్ రమ్య, వైల్డ్ గెస్ చేసిన కరెక్ట్ ఆన్సర్ చెప్పేసింది. కంగ్రాచులేషన్స్ రమ్య. ఓకే, మరి నెక్స్ట్ కాలర్ కి వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. టేక్ అ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్.
కేవలం అనుమానంతో ఒకటి జీవితాన్ని నాశనం చేస్తే ఏదో ఒక రోజు ఎవడో ఒకడు తిరిగి దెబ్బ కొడతాడన్న భయం పుట్టాలి. ఓకే, మరి మన ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేస్తున్న వారు విజేత సూపర్ మార్కెట్ అండ్ కో స్పాన్సర్స్ ఎన్ఎస్పి మసాలా, సుగంధి హబల్ హెయిర్ ఆయిల్, కేఎల్ఎం షాపింగ్ మాల్. గిఫ్ట్స్ ని స్పాన్సర్ చేస్తున్న వారు శ్రీదేవి డిజైన్ స్టూడియో అండ్ గద్వాల్ వివో సొసైటీ. నెక్స్ట్ కాలర్, హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మళ్ళీ గుంటూరు నుంచే. నేను ఏంటండి, గుర్తు పట్టాను. ఓకే, ఎన్ని ఎన్నో సార్ ఇది ఫోన్ చేయడం మీరు? ఫస్ట్ టైం ఓడిపోయారా? రే రే, అందుకే మళ్ళీ చేశారు. ఈసారి విన్ అవుతారు. స్పాన్సర్స్ అందరి పేర్లు చెప్పాను. ఏదేది? స్పాన్సర్స్ అందరి పేర్లు చెప్పాను కదా. మీరా లక్ష్మి గారు? ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నాండి. గుర్తుపట్టానండి, ఇప్పుడు ప్రాపర్ గా గుర్తుపట్టా, ఇప్పుడు నిజంగా గుర్తుపట్టా. ఇందాక కుట్టిట్టుగా ఎందుకు ఫీల్ అవుతారు కదా గుర్తుపట్టలేదంటే, అట్లా కవర్ చేసాం. ఓకే, ఎన్ని రోజులు అయింది మనం మాట్లాడుకుని లక్ష్మి గారు? అయింది ఒక వారమో 10 రోజులు అయింది. అప్పటి నుంచి మళ్ళీ చేస్తూనే ఉన్నారా? చేస్తూనే ఉన్నాయండి, అస్సలు కలవట్లేదు. ఏమిటి అస్సలు కలవట్లేదు అంటేనే మీకు 2 సార్లు కలిసింది, ఇంకా అస్సలు కలవని వాళ్ళు ఏమనాలి? ఓకే, సో ఇంకేంటండి విశేషాలు? భోజనం చేశారా? ఏం తిన్నారేంటి? సూపర్, నా ఫేవరెట్. ఓకే, సరే మరి లక్ష్మి గారు, ఈరోజు ఎలా అయినా విన్ అవ్వాలి మీరు. ఓకే ఓకే, 15 సెకండ్స్ ఏ టైం ఉంటుంది. లాస్ట్ టైం ఏంటి రాంగ్ ఆన్సర్ చెప్పారా, లేకపోతే 15 సెకండ్స్ అయిపోయిన తర్వాత చెప్పారా? రాంగ్ ఆన్సర్ చెప్పానండి. గంగా ప్రక్షాళనలో చనిపోయిన అతను ఎవరు అంటే, బాగానే గుర్తుపెట్టుకున్నారు క్వశ్చన్ కూడా, సూపర్. సరే గుర్తుంటే ఇంకోసారి ఉపయోగపడతాయని. ఎగ్జాక్ట్లీ. సరే క్వశ్చన్ అడుగుతాను, అంతకన్నా ముందు పాట పాడండి సరదాగా. మీరు ఎలాగో ఎనర్జెటిక్ గా ఉన్నారు కాబట్టి పాడమంటారా? పాడండి బేషుగ్గా. పాడారు, సూపర్. డాన్స్ కూడా బాగుంటుంది కదా ఈ పాటకి? చాలా చాలా బాగుంటుంది. సినిమాలు చూస్తారుగా అయితే రెగ్యులర్ గా? చూస్తాను. ఏం చూసారేంటి మధ్య? పుష్ప చూసాను, అఖండ చూసాను, ఇది శ్యామ్ సింగ్ రాయ్ చూసాను. ఓకే, అన్ని అప్డేటెడ్ గా ఉన్నారు మీరు, సూపర్. పర్లేదు. సో పాటతో మేము సంతృప్తి చెందలేదు, పుష్ప నుంచి అంటే ఒక డైలాగ్ చెప్పండి. డైలాగా? ఇది నా కాలే, ఇది నా కాలే, నా కాల్ మీద నా కాల్ వేసుకుంటుంది, మీ ఓనర్ మీద వేసినా ఏంది? మీ ఓనర్ మీద వేసినా ఏంది? పుష్ప అని అవ్వ తగ్గేదేలే, సూపర్. అంటే మీరు ఫుల్ జోష్ గా ఉన్నారు, చక్కగా మాట్లాడుతున్నారు, సో అందుకే వీలైనన్ని చెప్పించేద్దామని మా తాపత్రయం. ఓకే, ఇప్పుడు రైట్ ఆన్సర్ కూడా చెప్పాలి. ఓకే, 15 సెకండ్స్ టైం ఉంది, ఎక్కువ టైం తీసుకోవద్దు, వేస్ట్ చేయొద్దు టైం ని. టక్కున ఆన్సర్ చెప్పండి, ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ చెప్తే ఇంకొక ఛాన్స్ ఇస్తాను, రైట్ ఆన్సర్ చెప్పండి. ఓకే, చూద్దామా మరి క్వశ్చన్ ఏంటో. గుడ్ లక్ సఖి, అండ్ యువర్ క్వశ్చన్ ఈస్, భగవద్గీతను మరాఠీ భాషలోకి అనువదించింది ఎవరు? ఏక్నాథ్, నామ్దేవ్, జ్ఞానదేవుడు, చండీదాస్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏక్నాథ్ అనుకుంటున్నారా? ఆప్షన్ ఏ గెస్ట్ చేశారా తెలుసా? గెస్ట్ చేస్తున్నానండి. గెస్ట్ చేస్తున్నారా? ఒకవేళ రైట్ ఆన్సర్ అయితే ఏం చేయమంటారు?
ఇంకో పాట పాడేస్తారా? సూపర్, ఈరోజు బంపర్ ఆఫర్. నక్క తోకగాదు, ఏకంగా నక్క పీక తొక్క వచ్చాను నేను. ఎనీవేస్, చూద్దామా మరి కరెక్ట్ రాందో ఫస్ట్ అయితే. ఓకే, ఆన్సర్ ప్లీజ్. సూపర్, మీరు నాకు పాట బాకీ పాడేయండి. భయపడండి, భయపడండి. ఇందాక భయపడ్డానా, చెప్పానా? ఊరికే అన్న పాడండి. తనులకు సొంతమునా, తనులకు సొంతమునా, తనులకను పాపయి నీవు నన్ను విడిపోలేవు, ఇక నన్ను విడిపోలేవు. సూపర్ లక్ష్మి గారు, అద్దరు కొడేశారు. సూపర్ లక్ష్మి గారు, సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. గద్వాల్ వీవో సొసైటీ వాళ్ళు అందిస్తున్న బ్యూటిఫుల్ శారీ గెలుచుకున్నారు. మరి మీ శారీ మీకు వచ్చిన తర్వాత నేను చాలా వినయంగా రోజు అడుగుతున్నాను, విన్ అయిన వాళ్ళకి ఎవరు వీడియోలు పంపట్లేదు, మీరైనా పంపించండి. ఓకే, నంబర్ తెలుసుగా? రైట్, పంపించేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, బై బాయ్. అరే వా, కాలర్ అంటే ఇలా ఉండాలి, అసలు మనకే జోష్ఫుల్గా ఉంటాం, ఇంకా జోష్ వచ్చేస్తుంది అనమాట. చక్కగా అలా ఎనర్జెటిక్గా పాటలు పాడుకుంటూ, డైలాగులు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ, ఎంత బాగుంటుంది కదా. డల్గా, నీరసంగా, రెక్కలు పోయిన కోల్డ్ లాగా ఉంటే కష్టం, కొంచెం ఎనర్జెటిక్గా మాట్లాడండి. ఓకే, నెక్స్ట్ కాలర్. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? మళ్ళీ వచ్చేసారు మా శేష్ మామ గారు. ఎలా ఉన్నారు? మొన్నేగా, మొన్న నిన్నగాక మొన్నేగా మనం మాట్లాడుకుంది. కాదు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, అర్థం కావట్లా. కొంచెం సిగ్నల్ ఉన్న చోటుకి రండి, బయటికి రండి, బయట సిగ్నల్ బ్రేక్ అవుతుంది, చూసుకోండి ఒకసారి, వినపడట్లా అంటే అర్థం కావట్లా మీ వాయిస్. సరే, ఎప్పుడు మొన్నగా మనం మాట్లాడుకుంది? 4 రోజులు అయింది. అవును, చూసారా ఎంతలా గుర్తున్నారో. అర్థం కావట్లా. ఫోన్ లో మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి కొంచెం. ఇప్పుడు కొంచెం బెటర్. ఫోన్ లో ఏంటి? అమ్మా, ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోతే వేపించుకుని చేసారా నా బంగారం అమ్మా. ఇప్పుడు బ్యాలెన్స్ ఉంది కదా, కాసేపు మాట్లాడచ్చా? క్వశ్చన్ అడిగినా నిన్ననే బోల్డ్ అండ్ డబ్బులు ఉన్నాయి, సాయంత్రం దాకా మాట్లాడచ్చు. ఓకే, సూపర్. శేషమామ గారు ఫోన్ చేశారా? అయిపోయింది. మొన్న ఏంటి, ఏం క్వశ్చన్ అడిగాను గుర్తుందా? అది అక్కడ మరి గుర్తుపెట్టుకోవాలి కదా. అసలు ఈ ప్రోగ్రామే జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగే ప్రోగ్రామ్, మంచిగా యూజ్ అవుతాయి మనకి, తెలుసుకోవాలి కదా. మీకు అడిగిన క్వశ్చన్ కూడా మర్చిపోతేలా? ఆన్సర్ మర్చిపోయారు, ఇప్పుడు క్వశ్చన్ మర్చిపోయారు. ఓకే, నేనున్నా, నేనున్నాను. మరి మొన్న విన్నవలేదుగా మీరు, నేనున్నా కూడా. ఇందాక లక్ష్మి గారు మాట్లాడారు కదా, ఆవిడ కూడా ఒకసారి ఓడిపోయారు, మళ్ళీ చేశారు, ఈ రోజు గెలుచుకున్నారు. తప్పకుండా, నేను డెఫినెట్ గా ట్రై చేస్తాను శేష్ మామ గారు. మరి చూద్దామా క్వశ్చన్ ఏంటో. ఎవరైనా ఉన్నారా పక్కన హెల్ప్ చేయడానికి? ఓకే, నేను మాక్సిమం ట్రై చేస్తాను, బట్ 15 సెకండ్స్ టైమ్, ఈ లోపే చెప్పండి. ఓకేనా, టైం దాటగా కన్సిడర్ చెయ్యం. ఓకే, సరే శేష్ మామ గారు, మరి మీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. గుడ్ లక్, అండ్ యూ క్వశ్చన్ ఈస్, కల్పనా చావ్లా జ్ఞాపకంగా ఏ ఉపగ్రహానికి కల్పనాని నామకరణం చేశారు? స్కాట్ సాట్, ఇన్ సాట్ 2C, ఎడ్యూ సాట్, మెట్ సాట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కాకపోతే క్లూ ఇవ్వాలా? ఇంకొకసారి ఆలోచించుకుని చెప్పండి, ఎడ్యూ సాట్ కాదేమో. కమాన్, టైం అయిపోతుంది. ఎప్పుడు ఇంత మీరు? ఆప్షన్ డి. ఓకే, మెత్ సాట్ అది కూడా ఎప్పుడు? 0 సెకండ్స్ అయిపోయి బోల్డ్ అంత టైం అయింది. సరే చూద్దాం కరెక్ట్ రాంగ్.
మెడ్సాట్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. బట్ టైం అయిపోయిన తర్వాత చెప్పారు కాబట్టి మరి గిఫ్ట్ వచ్చిందో లేదో చూద్దాం. వచ్చిందా? శేష్ మామగారు సారీ అండి, ఈసారి మళ్ళీ ట్రై చేయండి, ఈసారి తప్పకుండా విన్ అవుతారు కానీ, సరేనా? అరే ఆవిడ పాపం చక్కగా బ్యాలెన్స్ వేయించుకుని మాట్లాడాలి అని చెప్పి కాల్ చేసి చక్కగా మాట్లాడారు. బట్ పర్వాలేదు, ఈసారి మళ్ళీ చేయండి, ఖచ్చితంగా మూడోసారి ముచ్చటగా విన్ అవుతారు కానీ. ఓకేనా? అప్పటికి టైం అయిపోయిన తర్వాత చెప్పారు, పర్వాలేదు ఈసారి మళ్ళీ ట్రై చేయండి. నెక్స్ట్ కాలర్, హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు మాధురి అండి. కరెక్ట్గా పోయిన గురువారం కలిసిందండి. మళ్ళీ ఈ రోజు గురువారం ఏమైనా ముహూర్తం పెట్టుకున్నారా ఏంటి గురువారం గురువారం మాట్లాడాలని? ఆ రోజు ఆన్సర్ చెప్పాను, కరెక్ట్ చెప్పాను, కానీ టైం అయిపోయిందో చెప్పాను, క్యాన్సిల్ చేశారు. అరే అరే అరే, ఇప్పుడు కూడా అదే జరిగింది శేష్ మామగారు, టైం అయిపోయిన తర్వాత చెప్పారు. ఈసారి ఆ మిస్టేక్ చేయకండి. ఓకే మాధవి గారు, సరే ఎక్కడి నుంచి అన్నారు? ఓకే, ఎలా ఉన్నారు మాధవి గారు? ఎప్పుడు ఎప్పుడో పోయిన గురువారం మాట్లాడుకున్నాం, ఈ రోజు అంతా డబల్ ధమాకా డేనే, చేసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. ఓకే, సో ఏంటి అంత డల్ గా ఉన్నారు? అయితే ఏంది లాస్ట్ టైం పోతే ఇప్పటిదాకా అది క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారా? ఊరుకోండి, ఈసారి విన్ అవ్వాలంటే ఈసారి మంచిగా మంచిగా పాజిటివ్ గా ఉండాలి. ఓకే సరే, మరి చూద్దాం క్వశ్చన్ ఏంటో చెప్పండి. మీరు ఇలా మాట్లాడితే నేను క్వశ్చన్ అడగనండి, అలా అడగను. మీరు ఇంత కోపంగా మాట్లాడితే ఎలా అడగమంటారు చెప్పండి. అబ్బా ఒక చిన్న స్మైల్ ఇసురారు ఆవిడ. సరే ఓకే, పోయిన వారం నుంచి ఉన్న ఆ బాధ ఉంది కాబట్టి ఈ వారం అయినా విన్ అవుతారు లేదు చూద్దాం, క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. ఓకే ఓకే, మరి లాస్ట్ వీక్ ఆల్రెడీ 15 సెకండ్స్ దాటిన తర్వాత చెప్పారు, కుదరదు ఈసారి 15 సెకండ్స్ లోపు చెప్పండి. గుడ్ లక్ సఖి, అండ్ యువర్ క్వశ్చన్ ఈస్, గంధం వృక్షాలు ఓకే, భారతదేశంలో నిర్మించిన తొలి పాదరాజు సమాధి ఏది? తాజ్మహల్, ఆటల మసీదు, హోషాంగా సమాధి, హిందోలా మహల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తాజ్మహల్ అండి. తాజ్మహలా? అవునండి. భారతదేశంలో నిర్మించిన తొలి పాదరాతి సమాధి ఏది? షోరా? అవునండి. చాలా ఈజీ క్వశ్చన్ వచ్చిందా? కరెక్ట్ కాదనుకుంటా, ఇంకోసారి ఆలోచించి చెప్పండి. అదే అనుకుంటున్నారా? ఆవిడ మార్చుకునే సీనే లేదు, అసలు టైం అయిపోయింది కాదు. నేను ఒక ఆప్షన్ ఇచ్చి 1 అవర్ ఇచ్చినా కూడా ఆవిడ తాజ్మహల్ తప్ప వేరే ఏది చెప్పనంటున్నారు, మరి కరెక్ట్ రాంగ్ చూద్దాం. తాజ్మహల్ ఇస్ ద రాంగ్ ఆన్సర్ అండి, హోషంగా సమాధి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అదనమాట, నిజంగానే అయ్యయ్యో, నేను ఇంకో ఛాన్స్ ఇచ్చినా కూడా మీరు కుదరదు అన్నారు, ససే మీరు అన్నారు. పర్వాలేదు, ఈసారి మళ్ళీ ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఆల్రైట్, మరి మన ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు విజేత సూపర్ మార్కెట్ అండ్ టీ టైమ్ కో స్పాన్సర్స్, ఎన్ఎస్పీ మసాలా, సుగంధి హెర్బల్ హెయిర్ ఆయిల్, కేఎల్ఎం షాపింగ్ మాల్, అండ్ గిఫ్ట్స్ని స్పాన్సర్ చేస్తున్న వారు శ్రీదేవి డిజైనర్ స్టూడియో అండ్ గద్వాల్ వివో సొసైటీ. నెక్స్ట్ కాలర్, హలో. హలో, హాయ్ పద్దు గారు. హాయ్ పద్దు అని పిలిచారు, ఎంత ముద్దుగా. ఎవరు మాట్లాడుతుందండి? ఏంటండి మీ పేరు? పద్మి కదా, చాలా బాగుంది, అందుకే పద్దు అని పిలిచాను. థ్యాంక్ యూ, మా ఇంట్లో అందరూ అలాగే పిలుస్తారు నన్ను. చాలా నైస్ గా ఉంది. థ్యాంక్ యూ. మీ కూడా చాలా అందంగా ఉంది, వాళ్ళు బ్లాక్ కట్టుకొచ్చారు కదా. అవును, థ్యాంక్ యూ. మీ పేరేంటి? నా పేరు వెంకటలక్ష్మి అండి, తూర్పుగోదావరి జిల్లా. వెంకటలక్ష్మి, మరి మిమ్మల్ని ముద్దుగా ఏమని పిలుస్తారు ఇంట్లో? లక్ష్మి అని పిలుస్తారు. లక్ష్మి అని పిలుస్తారా, సూపర్. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడండి వెంకటలక్ష్మి గారు? వేములవాడ. ఆల్రెడీ ఒకసారి మాట్లాడినట్టున్నాం వేములవాడ నుంచి ఒకళ్ళతో, విన్నయ్యారు కూడా. మీరేనా కొంప తీసి? అది మళ్ళీ చేసారు, చెప్పకుండా దొంగ పట్టేసుకున్నాను చూసారా. మొన్న మీ సిస్టర్ కూడా మాట్లాడారు. అవును, కరెక్ట్ గా మీరు చెప్పేశారు అనుకోండి, కానీ ఎలా గుర్తుందంటే మీరు జనరల్ గా గుర్తున్నారు, అలాగే నిన్న అనుకుంటా మీ సిస్టర్ మాట్లాడారు నాతో. మాట్లాడారా? ఫోన్ చేశారండి మీకు? నిన్ననే మాట్లాడారు ప్రోగ్రామ్ లో, గెలుచుకున్నారో లేదో నాకు గుర్తులేదు, కానీ నిన్ననే మీ గురించి మళ్ళీ మాట్లాడుకున్నా, ఈ రోజు మళ్ళీ మీరు ప్రత్యక్షం అయ్యారు, నేనున్నానా హో అని. ఏంటి ఆల్రెడీ గెలుచుకున్న తర్వాత మళ్ళీ చేశారా మీరు? ఎలా అండి? అయ్యో బాబోయ్, మొత్తం ఇంటిల్ పాదికి పెట్రోల్ చీరలు మా దగ్గర తీసేసుకుందామనే కదా.
అంతేలేండి, మనం కొని పెడితే ఉంది, బాగుంది లాజిక్ బాగుంది. సరే చూపించా. అవును, ఇంతకీ మీ చీర మీకు వచ్చిందా? ఇంకా రాలేదు మేడం. వస్తుంది, మీ అడ్రస్ ఇచ్చారు కదా, తీసుకున్నారండి. వస్తుంది, ఏం కంగారు పడకండి, ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి ఆల్రెడీ వచ్చేసాయి. సో మీది వస్తుంది, మళ్ళీ మీరు రెండోసారికి రెడీ అయిపోయారు కాబట్టి చూద్దామా. మరి అడ్రస్ తీసుకోలేదని చెప్పిందండి నాకు. ఎవరు? అదండి, మా మిస్టర్ ఫోన్ చేసింది అంటున్నారు కదా, అడ్రస్ తీసుకోలేదు అంటే తన దగ్గర తీసుకుంటారు, కాల్ చేస్తారు, టెన్షన్ పడద్దు, మీ నంబర్లు ఉన్నాయి, కాల్ చేస్తారు, వస్తుంది కూడా. ఓకే ఓకే, రావడం కొంచెం లేట్ అవుతుందేమో కానీ రావడం పక్క. ఓకే, అడ్రస్ తీసుకోలేదని చెప్పింది. వస్తుంది వస్తుంది, కాల్ వస్తుంది, డోంట్ వరీ. సరే మరి, ఆల్రెడీ గెలుచుకున్నారు మా వెంకటలక్ష్మి గారు, మళ్ళీ గెలుచుకోవడానికి సిద్ధమైపోయారు. మళ్ళీ కాల్ గెలిపిస్తా, గెలిపిస్తా మిమ్మల్ని, చూద్దాం గెలుచుకుంటారు లేదు చూద్దాం. మరి 15 సెకండ్స్ మీకు ఆల్రెడీ ఇచ్చు, మీరు సీనియర్ ఇందులో. చాలా సీనియారిటీ తో ఉన్నారు మీరు. సరే చూద్దామా క్వశ్చన్ ఏంటో. మొన్న సులువుగా వచ్చిందా క్వశ్చన్ మీకు? మొన్న వచ్చిన ఏం క్వశ్చన్ వచ్చింది? అది ఏదో అడిగారు, ఏదో ఏంటని చెప్పాను నేను నెంబరు. అది కరెక్ట్ అయిపోయింది. యాక్చువల్ గా సులువుగా రాలా, మీరు వైల్డ్ గెస్ చేశారా, తగిలింది ఒక రాయ వేసారు, అది నా మొహానికి కాదు, డైరెక్ట్ గా ఆన్సర్ తగిలింది. సరే మరి ఈ రోజు తప్పకుండా తప్పకుండా చూద్దాం మరి. ఓకే, గుడ్ లక్ సఖి, అండ్ యువర్ క్వశ్చన్ ఈజ్, నీరో చెట్టు కార్యక్రమాన్ని 2015 ఫిబ్రవరిలో ఏ జిల్లాలో ప్రారంభించారు? అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, చిత్తూరు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. క్వశ్చన్ చూడండి ఫస్ట్. నీరో చెట్టు కార్యక్రమాన్ని 2015 ఫిబ్రవరిలో ఏ జిల్లాలో ప్రారంభించారు? అనంతపురమా? ఇంకొక ఆప్షన్ ఏదైనా ఆలోచిస్తారా? చిత్తూరు. బాగా ఆలోచించారు, అక్కడ 0 సెకండ్స్ అయిన తర్వాత చెప్పారు. మరి చిత్తూరు అని కరెక్ట్ రాగా చూద్దాం. చిత్తూరు ఇస్ ద రైట్ ఆన్సర్. ఉండండి అంత, ఆగండి, ఓల్డెన్ ఓల్డెన్ గిఫ్ట్ వచ్చిందో లేదో చూద్దాం. ఉండండి, గిఫ్ట్ వచ్చిందో లేదో చూద్దాం తర్వాత. ఇప్పుడు వేసుకోండి గొడవ. ఏంటి మీ మీ బాధ ఏంటి, ఏం మీరు అనేదేంటి? హలో రంగలక్ష్మి గారు, ఏంటండి బాబు మీరు, ఇదిగా టైం అయిపోయిందని చెప్పారు, మీకు ఆ విషయం తెలుస్తుందా లేదా? ఈసారి మళ్ళీ చేయండి, మీకు ఊరికే ఉత్త పుణ్యాలు కలిసిపోతుంది కాల్. ఈసారి మళ్ళీ చేయండి, ఈసారి ఎందుకు కలవదు, కలుస్తుంది, ఉత్త పుణ్యానికే కలుస్తుంది మీకు. ఏం కాదు, ఈసారి చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎంత దారుణం అంట, టైం అయిపోయిన తర్వాత ఆన్సర్ చెప్పినప్పుడు లేదు మరి దారుణం. ఎనీవేస్, నైస్ టాకింగ్ టు అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఆల్ రైట్, ఈరోజు డబుల్ ధమాకా డే, లిటరలీ అందరూ ఆల్రెడీ చేసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ చేసుకున్నారు, ఒక్క రాయ తప్ప. ఓకే, మొత్తానికి ఈరోజు బోల్డ్ అంత మంది చేసుకున్నారు, వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. గెలుచుకున్న వాళ్ళు ఏ మాత్రం ఫీల్ అవ్వద్దు. మళ్ళీ రేపు 3:30 గుడ్ లక్ సఖి అంటూ నేను మీ ముందుకు వచ్చేస్తాను. సీ యూ టుమారో, అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే ట్యూన్ టు మహా న్యూస్. బై బై. గుడ్ లక్ సఖీ ప్రోగ్రామ్ ని సమర్పిస్తున్న వారు విజేత సూపర్ మార్కెట్, ఈ టైమ్స్.